Viswasai is Dr. SRK School. Comfortable timings for students. 9 a.m. to 4:45 p.m. Complete stress-free education. Personal counseling for students. Full-fledged lab, library and spacious classrooms. Own playground area. Computer awareness for all. Address. Viswasai is Dr. SRK School. Magunta layout. Nellore. నెల్లూరు జిల్లాలో సుఫారీ తీసుకుని హత్యలు చేసే సంస్కృతి పెరిగిపోతుందా? వెలుగు చూస్తున్న కొన్ని సంఘటనలు నిజమే అనిపిస్తోంది. కలిగిరి మండల కేంద్రంలోని నటరాజు కాలనీలో ఈ నెల 4వ తేదీన నాగార్జునరెడ్డి, వెంకట నారాయణమ్మ దంపతులపై యాసిడ్ దాడికి సుఫారీ తీసుకునే ముద్దాయిలు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తేలింది. ఈ కేసును ఛేదించిన కలిగిరి సీఏ సాంబశివరావు బుధవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. మొత్తం 11 మంది ఈ ఘటనలో పాత్రదారులు కాగా, వీరిలో 7 మందిని అరెస్టు చేశామన్నారు. నాగార్జునరెడ్డి ఇంటికి ఎదురుగా నివాసమున్న కలిగిరి శివాలయం పూజారి నాగేంద్రబాబు ఈ దాడి చేయించినట్లు తేలిందన్నారు. నాగేంద్రబాబుకు, అతని భార్యకు తలెత్తిన మనస్పర్ధలకు నాగార్జునరెడ్డి దంపతులే కారణమని నాగేంద్రబాబు కక్ష పెంచుకున్నట్లు చెప్పారు. వారిని ఏదో ఒకటి చేయాలని సాయికుమార్ ద్వారా యాసిడ్ దాడికి రూపకల్పన చేసినట్లు సీఐ తెలిపారు. కావలి ముస్తాపురానికి చెందిన నరేష్, కార్తీక్, రవివర్మ అనే వారితో కొంతమేర డబ్బులు ఇచ్చి యాసిడ్ దాడి ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు. నరేష్, కావలికి చెందిన మరో 5 మంది వ్యక్తుల ద్వారా పక్కా ప్రణాళికతో యాసిడ్ దాడి చేసినట్లు చెప్పారు. ఇంకా మరో 4 నిందితులను అరెస్టు చేయాల్సి ఉందని సీఐ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సూర్యప్రకాష్ రెడ్డి, సిబ్బంది ఉన్నారు. ఈ నెల 4వ తేదీన కలిగిరిలోని నటరాజ్ తోటలో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ నాగార్జున రెడ్డి గారు, అదేవిధంగా వాళ్ళ భార్య వెంకటరమణమ్మ వాళ్ళ షాప్ క్లోజ్ చేసుకుని వాళ్ళ ఇంటికి పోతున్నటువంటి సందర్భంలో ఒక ఇద్దరు వ్యక్తులు 2 వీలర్ పైన వచ్చి వాళ్ళ మీద యాసిడ్ అటాక్ చేసి పారిపోవడం అనేది జరిగింది. ఆ క్రమంలో భాగంగా వాళ్ళ స్టేట్మెంట్ మేరకు క్రైమ్ నంబర్ 23/23 అండర్ సెక్షన్ 326 ఏ కింద కేసు నమోదు చేసి నేను దర్యాప్తు చేయడం అనేది జరిగింది. ఈ కేసులో ఇప్పటివరకు 11 మంది ముద్దాయిల్ని నోటీస్ చేయడం అనేది జరిగింది. కేసు పూర్వపరంలోకి పోతే ఎవరైతే ఫిర్యాదు ఉన్నాడో ఈ నాగార్జున రెడ్డి గారి ఇంటి ఎదురుగా ఉండకుండ నాగేంద్ర వర్మ అలియాస్ నాగేంద్ర బాబు అనేటువంటి కలిగిరి శివాలయంలో పూజారిగా పనిచేసేటువంటి పూజారి గారు ఉండటం అనేది జరిగింది. కావలి ముస్తాపురానికి చెందినటువంటి నరేష్ అంటే పూజారి గారి సొంతలు కూడా కావలి ముస్తాపురం. అతను కన్సల్ట్ అయ్యి అతనికి నాగార్జున రెడ్డి వాళ్ళ పని ఏదైనా చేయాలని మళ్ళీ చెప్పడం అనేది జరిగింది. అతను నరేష్, కార్తీక్, రవివర్మ అనేటువంటి తన ఫ్రెండ్స్ ఇద్దరికి కూడా ఇదే విషయాన్ని చెప్పడం, కొంత డబ్బు పూజారి గారి దగ్గర తీసుకుని వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది. వీళ్ళు మళ్ళీ ఎవరైతే రియల్ ఎగ్జిక్యూషన్ లో ఉన్నారో వాళ్ళకి కొంత అమౌంట్ ఇచ్చేసి ఇది వర్కౌట్ చేయడం అనేది జరిగింది. ఇది పక్కాగా పూజారి గారి యొక్క వ్యక్తిత్వాన్ని నలుగురుల బజార్లో అవమానపరచాలన్నటువంటి ఉద్దేశంతో కక్ష పెంచుకొని చేసినట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి నిన్న సాయంత్రం 7 ముద్దాయిల్ని అదుపులో తీసుకొని ఇన్వెస్టిగేషన్ లో ఈరోజు వాళ్ళకి రిమాండ్ పంపడం అనేది జరుగుతూ ఉంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించకూడనటువంటి నేరం. అందువల్ల నిర్భయలో ఉన్నటువంటి 326A సెక్షన్ ప్రకారం, అదేవిధంగా వీళ్ళు కుట్రపూరితంగా చేశారు కాబట్టి వీళ్ళందరి మీద కాన్స్పరసీ సెక్షన్ 120B కింద కూడా ఫర్దర్ సెక్షన్ యాడ్ చేసి ఈరోజు రిమాండ్ పంపడం అనేది జరుగుతుంది. వీళ్ళు చేసినటువంటి హేయమైన చర్య కాబట్టి వీళ్ళపైన చట్ట ప్రకారం ఎంతవరకు చర్య తీసుకోవాలి అంతవరకు తీసుకోవడం, అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రాసిక్యూషన్ ప్రాపర్గా జరిగే విధంగా చోట అన్ని చర్యలు కూడా తీసుకుంటాం. అదేవిధంగా పై అధికారులకు రిప్రజెంటేషన్ పంపించి వీళ్ళ మీద అవసరమైతే రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ, ఇంకెవరికి కూడా ఇలాంటి యాసిడ్ దాడి చేయాలి, యాసిడ్ బాటిల్ పట్టుకోవాలన్నా కూడా ధైర్యం చేయకుండా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఈ పర్ఫెక్ట్ ఇన్వెస్టిగేషన్ అనేది జరిగింది. మూల దాంకున్నటువంటి వ్యక్తులు కూడా బయటికి తీసి ఇందులో కుట్రదారులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా రిమాండ్ పంపడం అనేది జరుగుతుంది. కాబట్టి ఏ ఒక్కరు కూడా ఇలాంటి కుట్రపూరితమైన చర్యలో పాల్పడకూడదని అందరూ కూడా తెలియజేస్తారు. కుటుంబానికి గత 1 సంవత్సరం రోజులుగా కుటుంబ పరమైనటువంటి విభేదాలు ఉండటం అనేది జరిగింది. ఇందులో భాగంగా నాగేంద్ర వర్మ గారి యొక్క ప్రవర్తన సరిగా లేదు అని నాగేంద్ర వర్మ గారి యొక్క అత్తమామల్ని ఇక్కడ కలిగిరి పిలిపించి అతని ప్రవర్తనని ఎంక్వైరీ చేయించుకున్న క్రమంలో అతని ప్రవర్తన సరిగా బాగాలేదని అత్తమామలు అతను ఇక్కడ కలిగిరిలో మందలించిపోవడం అనేది జరిగింది. అదేవిధంగా వాళ్ళ భార్యను కూడా వాళ్ళ అత్తమామలు తీసుకుపోవడం అనేది జరిగింది. అదేవిధంగా ఇతని ఇంట్లో అద్దెకుంటున్నటువంటి వేరే మహిళను కూడా ఫోర్స్ఫుల్గా ఖాళీ చేయించారన్నటువంటి ఉద్దేశంతో గ్రడ్జి పెంచుకొని నాగార్జున రెడ్డిని అదేవిధంగా వాళ్ళ భార్యని ఏదో ఒకటి చేసి భయపెట్టాలన్నటువంటి ఉద్దేశంతో కొంతమంది ఫస్ట్ సాయి కుమార్ అనేటువంటి మనకి అతనికి తెలిసినటువంటి ఒక వ్యక్తితో కన్సల్ట్ అవ్వడం, ఇతను భయపెట్టాలి ఏదో సలహా ఇవ్వంటే ఆయన నాకు కావల్లో కొద్దిగా తెలిసిన కుర్రోళ్ళు ఉన్నారు వాళ్ళతో చెప్తానని చెప్పడం, తర్వాత కావాల నుంచి కొంతమంది కుర్రోళ్ళు
సాయి కుమార్ పిలుపు మేరకు రావడం, వీడికి రావడం, మేము యాసిడ్ పోస్తాము అని చెప్పడం, ఆ డబ్బులు తీసుకొని పోవడం అనేది జరిగింది. దాదాపు 4-5 సార్లు వచ్చి డబ్బులు అయితే తీసుకొని పోయారు. విద్యారంగంలో అపార అనుభవంతో ఎందరో విద్యార్థుల ఆశయాన్ని నిజం చేసిన విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్స్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ కృష్ణమోహన్ గారుల ఆధ్వర్యంలో మన చిన్నారుల విద్యకు విలువలతో కూడిన పునాదులు అందించాలి అంటే ద బెస్ట్ చాయిస్ విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ 2 10th క్లాస్ మాగుంట లేఅవుట్ నెల్లూరు. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ టెక్స్ట్ బుక్ రీడింగ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ మెంబర్స్ స్పెషల్ ప్రోగ్రామ్స్ ఫర్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఫ్రీక్వెంట్ పేరెంట్ టీచర్ మీటింగ్స్ కో కరికులర్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఆప్షనల్ నీట్ ఐఐటీ ఓరియంటేషన్ ఫర్ హైయర్ క్లాసెస్ స్పెషల్ ఎంఫోసిస్ ఆన్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ రైటింగ్ స్కిల్స్. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ మాగుంట లేఅవుట్ నల్లో.